అండ్ మీరు బ్రెయిన్ లో కూడా మోటార్ సెన్సార్ వి అన్ని చెప్తూ ఉన్నారు. కొంతమందిలో కూడా చూసుకున్నట్లయితే సెన్సార్ చెప్పినట్లు చాలా వరకు అంటే ఓన్లీ సెన్సార్ ఒక్కటే డ్యామేజ్ అయి ఉన్నట్లయితే కనుక అంటే యాక్టివిటీ ఉంటుందా ఫిజికల్ గా మూమెంట్ ఉండి ఓన్లీ మనకి ఆ స్పర్శ ఒక్కటే తెలియదు అంటారా? స్పర్శ తెలియదు. సెన్సార్ యాక్టివిటీలో మనకి ఏంటంటే స్పర్శ తెలియకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జస్ట్ చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉంటాం సో మనకి వేడి చలి ఇలాంటివి కానీ ఏదైనా తగిలిందా మోటార్ యాక్టివిటీ మేజర్ గా జరిగేది అయితే మోటార్ యాక్టివిటీ సో వాళ్ళు చలనం అంతా ఉంటుంది బట్ వాళ్ళు పని చేయలేరు దాంతో పెన్ను పట్టుకుంటారు చేయి మూమెంట్ ఫ్రీగా ఇవ్వలేరు. బట్ మళ్ళీ ఈవెన్ అంటే ఇప్పుడు వాళ్ళకి సెన్సెస్ వర్క్ చేస్తాయి అంటారా అలా ఓన్లీ సెన్సేషన్స్ వర్క్ చేస్తాయి మూమెంట్ అనేది ఉండదు. సో కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు కంబైన్ గా అంటే మోటార్ సెన్సార్ రెండు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళే మాక్సిమం మేజర్ గా ఉంటారు. సెన్సరీ ఏరియాలో మెజారిటీ ఆఫ్ దెమ్ డ్యామేజ్ అవ్వదమ్మా, దాని ప్రత్యేకమైన కండిషన్స్ వల్లనే మనకు అది డ్యామేజ్ అవుతుంది. మెజారిటీ మాత్రం మనకి మోటార్ యాక్టివిటీ మోటార్ ఏరియానే డ్యామేజ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి మోటార్ యాక్టివిటీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, బ్లాక్ అయిపోతుంది. సో ఎవరైనా అంటే వాళ్ళది ఆ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఇంకొకళ్ళ సపోర్ట్ తో తప్ప వాళ్ళంతట వాళ్ళు మూవ్ చేయడం అనేది ఒకసారి వచ్చింది అంటే మనకు మోడర్న్ మెడిసిన్ లో ఉన్న లిమిటెడ్ ట్రీట్మెంట్ కి దీన్ని మనం ప్రివెంట్ చేయలేము, క్యూర్ చేయలేము. అంటే ఇదే కాదు, ఏ రోగానికైనా కూడా ఇప్పుడున్న వెస్టర్న్ మెడిసిన్ ఏదైతే ఉందో సోకాల్డ్ మోడర్న్ మెడిసిన్ దాంట్లో ఎక్కడ కూడా ఏ జబ్బును కూడా మనం ప్రివెంట్ చేయలేము, క్యూర్ చేయలేము. దాంట్లో ఇది కూడా పక్షవాతం కూడా అలాంటిదే. సో మనం ఆహారము జీవన విధానాన్ని ఏ డాక్టర్ కూడా చెప్పడు, ఇవి కరెక్ట్ చేసుకోండి రాకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషన్ గైడెన్స్ ఏమి ఉండదు, వాళ్ళ సిలబస్ లో అలాంటిది ఏది ప్రివెన్షన్ పరంగా వాళ్ళకి ఏమి ఎడ్యుకేషన్ ఉండదు. సో డ్యామేజ్ అవ్వనివ్వాలి, డ్యామేజ్ అయ్యాక మేము ట్రీట్మెంట్ ఇవ్వాలి, అయితే అలా లేకపోతే ఇలా. సో ఆ టైంలో ట్రీట్మెంట్ టైంలో ప్రాపర్ గా మీ లక్ బాగుందంటే ఓకే, లేదు ఏదన్నా నర్వ్కి కనుక ప్రెషర్ గానీ జీవితాంతం మీరు పరిచిస్తూ ఉండాలి. సో వచ్చిన వెంటనే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఐసీయూలో తీసుకొని వాళ్ళకి స్ట్రోక్ ప్రోటోకాల్ ఫాలో అవుతారు, హెపారిన్ లాంటి డ్రగ్స్ ఇస్తారు, బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. సో ఒకవేళ అదృష్టం బాగుంటే ఓకే, మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు, మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అలాగే ఉంటాయి. సో అదే రాని వాళ్ళకి ఇంకా అప్పటి నుంచి ఇంకా జీవితాంతం ఫిజియోథెరపీయో లేకపోతే బెడ్ రిడన్గా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని మెంటల్గా ట్యూనప్ చేసి పంపించేస్తారు.